ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే పిఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నారో వారి యొక్క పిఎఫ్ స్లిప్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా www.zpgpf.ap.nic.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. వెంటనే ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. మొదటి ఆప్షన్లో ఎంప్లాయీ ప్రస్తుతం ఏ డిస్టిక్లో పనిచేస్తున్నాడో ఆ డిస్టిక్ను సెలెక్ట్ చేసుకోవాలి. రెండవ ఆప్షన్లో ఎంప్లాయీ యొక్క పిఎఫ్ నెంబరు ఎంటర్ చేయాలి. మూడవ బాక్స్లో పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకమైన పాస్వర్డ్ అంటూ ఏమీ జనరేట్ అయ్యి ఉండదు. డిఫాల్ట్గా ఈఎంపి అని టైప్ చేసి దాని వెంటనే ఎంప్లాయీ యొక్క పిఎఫ్ నెంబరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకి ఎంప్లాయీ యొక్క పిఎఫ్ నెంబరు 1 4 3 2 5 అయితే ఇక్కడ పాస్వర్డ్ను మనం ఈఎంపి 1 4 3 2 5 అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈఎంపి అనేవి స్మాల్ లెటర్స్లోనే మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈఎంపి తర్వాత మనం ఎటువంటి స్పేస్ ఇవ్వకుండానే ఈ పిఎఫ్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ జనరేట్ అయిన ఉన్నటువంటి టెక్స్ట్ను ఉన్నది ఉన్నట్లుగా మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి జనరేట్ అయినటువంటి టెక్స్ట్ 1 q k 3 4 1. దీన్ని మనం ఇక్కడ పైన 4వ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. సబ్మిట్ ఆప్షన్ను క్లిక్ చేయగానే ఎంప్లాయీ యొక్క పిఎఫ్ అకౌంట్కు లాగిన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనకి మెను, అలాగే ఎంప్లాయీ యొక్క పిఎఫ్ నెంబరు, అలాగే ఎంప్లాయీ యొక్క ఐడి, ట్రెజరీ ఐడి, నేము, డెసిగ్నేషను, అదేవిధంగా అతని యొక్క ఫోటో కూడా డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. పిఎఫ్ స్లిప్స్ను మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మెను ఆప్షన్ను క్లిక్ చేయాలి. మెను ఆప్షన్ను క్లిక్ చేయగానే మరో 4 ఆప్షన్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అవి లెడ్జర్ క్రెడిట్స్, రీసెట్ పాస్వర్డ్, లాగిన్ హిస్టరీ, అలాగే 4వది లాగౌట్. ఇక్కడ లెడ్జర్ క్రెడిట్స్లో మనకి ఏ ఇయర్లో ఎంతవరకు మన పిఎఫ్ ఖాతాలో జమ అయినదో ఇక్కడ తెలుస్తుంది. అలాగే రెండవ దాంట్లో రీసెట్ పాస్వర్డ్, అంటే రీసెట్ పాస్వర్డ్ను మనం క్లిక్ చేసినట్లయితే మన పాస్వర్డ్ను, ప్రత్యేకమైన పాస్వర్డ్ను మనం ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. అలాగే మూడవ దాంట్లో లాగిన్ హిస్టరీ, అంటే మన పిఎఫ్ ఖాతాకు మనం ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసామో ఎవరైనా మనకి తెలియకుండా లాగిన్ అయినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే 4th ఆప్షను లాగౌట్ అనే ఆప్షను. ఇప్పుడు మనం పిఎఫ్ స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోబోతున్నాం కాబట్టి ముందుగా లెడ్జర్ క్రెడిట్స్ను మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఫైనాన్షియల్ ఇయర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించిన పిఎఫ్ స్లిప్స్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫైనాన్షియల్ ఇయర్పై మనం క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 2015-16 సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ను మనం సెలెక్ట్ చేసుకోగానే ఎంప్లాయీ యొక్క పిఎఫ్ ఖాతాకు సంబంధించిన వివరాలతో పాటు ఆ ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించిన పిఎఫ్ స్టేట్మెంట్ మొత్తం కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇందులో ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనగా ఏప్రిల్ నాటికి ఉన్నటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్, అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో మనం ఎంతైతే పిఎఫ్ ఖాతాకు మనం జమ చేశామో ఆ వివరాలతో పాటు అప్పటి వరకు జమ కాబడిన ఇంట్రెస్ట్, అలాగే ఏవైనా లోన్స్ తీసుకున్నట్లయితే విత్డ్రా అయిన అమౌంట్, అలాగే చివరిగా క్లోజింగ్ బ్యాలెన్స్ అనేటువంటి ఆప్షన్లన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ పేజీ యొక్క అడుగు భాగంలో కనపడుతున్న ప్రింట్ ఆప్షన్ను మనం క్లిక్ చేసి
ఈ వివరాల మొత్తాన్ని కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ టెస్ట్, ఎడ్యుకేషనల్ వీడియోస్, ఎంప్లాయీస్కు ఉపయోగకరమైన వీడియోలు మరిన్ని చూడటం కోసం నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.